సో హ్యామ్ మెడ్ యూర్ ఎక్స్పెక్టెడ్స్ విత్ స్టూడెంట్స్ సో వెల్కమ్ టు మై ఛానల్ టెక్నికల్ స్టార్ తెలంగాణ అఫీషియల్ స్టూడెంట్స్ మీరు మా ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ ఇవ్వంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దాంతో పాటు బెల్ ఐకన్ కూడా ఖచ్చితం క్లిక్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మంచి మోటివేషన్ ప్లేస్ జెన్యున్ వీడియోస్ మీరు అందరికంటే ముందు చూడడానికి స్టూడెంట్స్ ఈ వీడియో అనేది వాటి జెన్యున్ వీడియో అనమాట సో చాలా మంది స్టూడెంట్స్ కామెంట్ బేస్డ్ పైన సో నేను ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లెక్చరర్స్ని అండ్ వచ్చేసి స్కూల్స్ ప్రిన్సిపల్స్ని అడిగాను సో యాక్చువల్ స్టూడెంట్స్ అనేది నాకు ఆగస్ట్ ట్వంటీ థర్డ్ నుంచి ఓపెన్ అవుతాయి అని చెప్తున్నారు బట్ స్టూడెంట్స్ రియాలిటీ ఏంటంటే క్యాబినెట్ అఫీషియల్ మీటింగ్ ఇంకా జరగలేదు నాన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే లాస్ట్ టైం స్కూల్స్ అండ్ కాలేజెస్ రీఓపెన్ చేశారు సో థర్డ్ వేవ్ ఎంటర్ అయింది సో మళ్ళీ స్కూల్స్ అండ్ కాలేజెస్ రీఓపెన్ క్లోజ్ చేయడం జరిగింది మళ్ళీ మనకు రీఓపెన్ చేస్తామని చెప్పారు జూలైలో సో తర్వాత మళ్ళీ కోవిడ్ కేసెస్ ఇంకా తగ్గలేదు మళ్ళీ క్యాన్సిల్ చేయడం జరిగింది సో ఇలా ఓపెన్ చేయడం మళ్ళీ క్లోజ్ చేయడం ఎందుకని సో గవర్నమెంట్ అనేది ఆలోచించి సో ఫైనల్ డిసిషన్కి రావాలని సో అందుకోసమే మనకు ఫైనల్ డిసిషన్ ఇవ్వట్లేదు బట్ ఆగస్ట్ ట్వంటీ థర్డ్ అనేది మనం పట్టుకొని నడవచ్చు నాన్న ఈ డేట్ లోపల మనకు రీఓపెన్ కావచ్చు బట్ క్యాబినెట్ అఫీషియల్ మీటింగ్ మనకు ఇన్ఫర్మేషన్ రావాలి సో దానికోసం మనం కొద్దిగా వెయిట్ చేయాలి అండ్ ఇంకోటి వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అనేది కంపల్సరీ జరుగుతాయి అని చెప్తున్నారు నాన్న సో అది సెప్టెంబర్లో అంట సో డెఫినెట్లీగా మీరు మీ యొక్క ప్రిపరేషన్ ఉండండి సో ఎందుకంటే చూసుకోండి ఎందుకంటే సో చాలామంది స్టూడెంట్స్కి అనేది మార్క్స్ గెయిన్ చేసుకోవాలి ఇప్పుడు గవర్నమెంట్ అనేది సో ఎగ్జామ్స్ పెట్టి స్టూడెంట్స్కి ఆఫర్ ఇచ్చింది మార్క్స్ అనేది గెయిన్ చేసుకోమని సో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అనేది ప్రమోట్ చేశారు బట్ చాలామంది స్టూడెంట్స్ అనేది దానికి వ్యతిరేకంగా ఉన్నారు మాకు పాస్ మార్క్ వద్దు మాకు టాప్ మార్క్స్ కావాలి సో దానికోసం అన్ని స్టూడెంట్స్ కోసం ఎగ్జామ్ పెడతా అని చెప్తున్నారు సో ఇది నా స్కూల్స్ కాలేజెస్ అయితే ఆగస్ట్ ట్వంటీ థర్డ్ నుంచి డెఫినెట్లీగా ఓపెన్ అవుతాయి అని చెప్తున్నారు అప్పటిలోపు మనకు ఫైనల్ డిసిషన్ వస్తుంది అండ్ ఇంటర్ ఎగ్జామ్స్ గురించి కూడా మనకు బోర్డు నుంచి అది రావాలి లెట్స్ ఈ చూద్దాం సో అంతలోపు నేను మీకు టాప్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను సో చాలా అడుగుతాను నేను మీ కోసం అనేది సో ఇలాగనే అప్డేట్స్ మీకు నేను అందియను చాలామంది డిసిషన్ తీసుకొని చాలా అడిగి అది ఒక ఆర్టికల్స్ రాసుకొని దాని బేస్ అనేది నేను వీడియో మీకు చేసి ఇస్తాను సో ఇది నాన్న ఇవాటి వీడియో సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ వందే మాత్రం